అందరికీ నమస్కారం అండి. మహిళలు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది, తద్వారా ఆ రాష్ట్రం కూడా ఆ దేశం కూడా ప్రగతి పదంలోకి ముందుకు వెళ్తుంది, బాగుంటుంది అనేసి ప్రగాఢ నమ్మకంతో అందరం కూడా ఉంటాం. ఆ దిశలోనే నా తెలుగింటి ఆడబడుచులు అని అన్న నందమూరి తారక రామారావు గారు మహిళల్ని తన సోదరీమణులాగా చూసి వాళ్ళకి పురుషులతో సమానంగా ఆస్తిలో వాటా హక్కు కల్పించి మొట్టమొదటిసారిగా మహిళల యొక్క మనసుల్లో ఒక అన్నగా స్థిరపడిపోయారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క మహిళల యొక్క ఆత్మస్థైర్యాన్ని ఎంతగానో పెంపొందించారు ఆనాడు ఎన్టీ రామారావు గారు. తద్వారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రాన్ని స్థాపించి వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసి వాళ్ళ కుటుంబాలకి అండగా ఉండేలా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. సో ఈ విధంగా మహిళా పక్షపాతిగా చంద్రన్న నిలిచిపోయారు. ఆ విధంగానే ఆనాడు ఎన్టీ రామారావు గారి ఆస్తిలో వాటా హక్కు మహిళలకు కల్పించిన మహిళా విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చి మహిళలకి చక్కగా యూనివర్సిటీలో చదువుకునే అవకాశం ఆనాడు ఎన్టీ రామారావు గారు కల్పించారు. తదనంతరం చంద్రన్న డ్వాక్రాను తీసుకొచ్చి అదేవిధంగా దీపం పథకం కింద మరి లక్షలాది మంది మహిళలకి మరి గ్యాస్ కనెక్షన్ ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డారు. అంతేకాకుండా మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఆర్టీసీలో మహిళా కండక్టర్ని కూడా తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రన్నది. అదేవిధంగా మహిళల పేరునే మరి ఇంటి పట్టా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే తీసుకురావటం జరిగింది. ఈ విధంగా మహిళా సాధికారత కోసం టీడీపీ ఎంతగానో కృషి చేసిన విషయాన్ని మా తెలుగింటి ఆడపడుచులకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నానండి. అందులో భాగంగానే మరి తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించినటువంటి మహిళలకి ఆర్థికంగా అండగా ఉండాలి అనే ఉద్దేశంతో చంద్రన్న పెళ్లి కానుక, అదేవిధంగా షాదీ తోఫా అనే కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉంటాం కాబట్టి వాళ్ళకి ఆ కుటుంబంలో తల్లిదండ్రులకి ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే భారంగా ఉంటుంది కాబట్టి ఆ కుటుంబానికి అండగా ఉందాం, చేదోడిగా ఉందాం, ఆర్థికంగా పెళ్లి టైంకి మనం ప్రభుత్వం తరపున సపోర్ట్ చేయాలనే ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుక కార్యక్రమాన్ని ఒక మంచి పథకాన్ని తీసుకురావటం జరిగింది.